యంగ్స్టర్స్ అని కొంతమందిని అట్లాగే బయట నుంచి, అంటే పార్టీలో ఉన్న యంగ్స్టర్స్ అనే కంటే కూడా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళే కదా వీళ్ళు, అందుకని తీసుకొచ్చినట్టు కనబడుతోంది. ఇంకోటి రాధాకృష్ణ గారి సజెషన్ కూడా అయ్యి ఉండదు లోకేష్ కి, ఎందుకంటే భాష్యం ప్రవీణ్ మొదటి నుంచి నెత్తిన పెట్టుకుంది. రాధాకృష్ణ గారే ఆయన పేపర్ కి ఆయన ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ లకి న్యాయం చేశాడు. భాష్యం ప్రవీణ్ ని బాగా హైలైట్ చేసింది ఆయనే కదా మొదటి నుంచి కూడా, ఆ విధంగా సక్సెస్ అయ్యాడు. అంటే ఈ సీట్లు, ఈ పేర్లు, భాష్యం ప్రవీణ్ గారి వీళ్ళందరూ రేపొద్దున్న ఓట్లు తేగలిగే తెచ్చుకెళ్ళగే సత్తా ఉందా, లేదంటే డబ్బు చూసి మాత్రమే, లేదంటే సైకిల్ సింబల్ చూసో, బాబు గారి ముఖం చూసో ఇక్కడ ఓట్లు వచ్చేస్తాయి అనుకోవాలి? అంటే వీళ్ళకి ఇప్పుడు ఇవాళ వచ్చినోడు ఎవరికి జనాల్లో ఉంటది? అదే అంటే జనాదరణ ఉన్న నాయకులు సెపరేట్ ఉంటారు. ఇప్పుడు అది అయిపోయింది, ఆ రోజులు పోయినాయి. జనాదరణ ఉన్నటువంటి నాయకులు అనేటువంటి రోజులు పోయినాయి. జనాదరణ ఉన్న నాయకుడైనా డబ్బులు ఇవ్వాల్సిందే. అవును, కాబట్టి ఇదివరకు ఏంటంటే డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఈ జనాదరణ ఉన్న నాయకులకి స్పాన్సర్ చేసి చేసేవాళ్ళు మొదట్లో. తర్వాత సెకండ్ ఫేజ్ లో ఆ డబ్బు ఉన్నటువంటి నాయకులే జనాదరణ పొందడానికి ప్రయత్నించారు. అంటే పొలిటికల్ ఐడెంటిటీ అవసరం లేదా నేను అడిగేది? ఇప్పుడు అదే అంటుంది, లేదనుకున్నా. దాంట్లో ప్రాక్టికల్ గా జనాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బొలిసేడి సత్యనారాయణ వాళ్ళ వాళ్ళందరిలో బాగా ఫెమిలియర్, జనసేనలో శివశంకర్ వాళ్ళ వాళ్ళలో ఫెమిలియర్ అభిమానులందరూ. కానీ వాళ్ళకి ఇవ్వలేదు, ఎందుకు డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. వాళ్ళు వాళ్ళ చరకు ఒక 25 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టుకోలేరు, కాబట్టి వద్దనుకున్నారు. అదే సందర్భంలో అక్కడ వంశీ కృష్ణ యాదవ్ ఎవరు, డబ్బులు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ వ్యాపారి, కాబట్టి ఇచ్చారు. ఇవాళ ఏంటంటే జనాదరణ ప్లస్ డబ్బులు రెండు ఉన్నోడు దొరికితే వీళ్ళకి అదృష్టం, దొరక్కపోతే డబ్బున్నోడికే ప్రయారిటీ కానీ జనాదరణ ప్రాజెక్ట్. ఎందుకంటే జనాదరణ అనేటువంటిది మనం వెళ్తే చప్పట్లు కొడతారు. పవన్ కళ్యాణ్ కూడా జనాదరణ బాగుండేది, చప్పట్లు కొట్టారు కానీ ఓట్లేశారా? కాబట్టి జనాదరణ అనేటువంటిది పెద్ద కొలమానం కాదు. మన సింబల్ కొలమానం, డబ్బులు కొలమానం, రేపు పంచగలిగేది కొలమానం అన్నటువంటి రూట్ లోనే ఇప్పుడు అభ్యర్థులు లెక్కలు ఉంటున్నాయి. పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఇమీడియట్ గా పెద్దపేట వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సత్యవేడు ఆయన కోనేటి ఆదిమూలం ఒక రకంగా ముందు ఆయనకి ఇచ్చారు కదా గురుమూర్తి గారికి, తర్వాత ఆయన ఇమీడియట్ గా మారిపోయారు. ఇక్కడ సీట్ కన్ఫర్మ్ అయిపోయింది. అంటే వలస వచ్చిన నాయకులకి పెద్దపేట వేయడం తెలుగుదేశం పార్టీ మళ్ళీ మొదలు పెట్టింది. అట్లే ఉంది ఇప్పుడు ఆ లెక్కనైతే. గంజి చిరంజీవిని వీళ్ళని తీసుకుని తెలుగుదేశం నుంచి వైసీపీ ఇవ్వలేదా అంతే, కాబట్టి వీళ్ళు తక్కువ మందిని తీసుకున్నారు, వాళ్ళు ఎక్కువ మందిని తీసుకున్నారు. అంటే ఎల్లోళ్ళందరికీ వచ్చేసినాయి కదా, అదే అనేది.